శాసన మండలిలో జరిగినటువంటి పరిణామాలు, ఇక్కడ జరిగినటువంటి చర్చ, తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలంతా కూడా చూడటం జరిగింది. ప్రధానంగా పెద్దల సభగా పిలిచేటువంటి శాసన మండలిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, చేసినటువంటి చట్టాలని, దాన్ని శాసనమండలికి పంపించిన తర్వాత దాని మీద సుదీర్ఘమైనటువంటి చర్చ వాళ్ళు జరిపి ప్రభుత్వం చేసినటువంటి చట్టాల మీద సలహాలు సూచనలు చేసి, లేదు ఇది ప్రజా అభిప్రాయానికి వ్యతిరేకంగా ఉంటే దాన్ని రిజెక్ట్ చేయడమో, లేదా ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా ఇది లేదు అని చెప్పి అనుకుని దాన్ని తిరస్కరించడమో, ఇవి సహజంగా శాసనమండలిలో జరిగేటువంటి పరిణామాలు. ప్రజల తాలూకు ఆకాంక్షల మేరకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల తాలూకా ప్రాంతాల అభివృద్ధి కోసం, మరి ముఖ్యంగా మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొచ్చే విధంగా విశాఖపట్నం కేంద్రంగా కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాలని, శ్రీభాగ్ ఒప్పందానికి అనుకూలంగా కర్నూలులో హైకోర్టు పెట్టి అక్కడ ఆ ప్రాంతాన్ని జ్యుడిషియల్ క్యాపిటల్గా ఏర్పాటు చేయాలని, ఇప్పుడున్నటువంటి అమరావతిని శాసన రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం, చట్టం చేయడం, దాన్ని బిల్ని శాసనమండలి పంపించడం జరిగింది. కమిటీకి రూల్స్కి వ్యతిరేకంగా విరుద్ధంగా సెలెక్ట్ కమిటీ రిఫర్ చేసినటువంటి సందర్భాలు చూసాం. సెలెక్ట్ కమిటీకి పంపించడం తప్పని మేము ఎక్కడ అనల, కానీ దానికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ ప్రకారం చేస్తుంటే మేము స్వాగతించే వాళ్ళం, మేము 3 నెలలు వెయిట్ చేసే వాళ్ళం, మళ్ళీ దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఆమోదించి మళ్ళీ తిరిగి పంపించేటువంటి కార్యక్రమం కూడా చేసేవాళ్ళం. కానీ శాసన మండలిలో తండ్రి స్థానంలో కూర్చున్నటువంటి చైర్మన్, నేను రూల్స్కి వ్యతిరేకంగా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించేటువంటి అవకాశం లేదు, ఆ ఎక్కడ కూడా రూల్ పొజిషన్ లేదు, అయినప్పటికీ నాకున్నటువంటి విచక్షణ అధికారంతో 154తో నేను దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పి ఆయన ప్రకటన చేయడం జరిగింది. అది పూర్తిగా చట్టవిరుద్ధం, రూల్స్కి విరుద్ధం. విచక్షణ అధికారం అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తాం మనం? మన చట్టాల్లో, మన రూల్స్లో వచ్చినటువంటి అంశం దాని పరిధిలోకి రానప్పుడు, దానికి సంబంధించినటువంటి వివరాలు రూల్ బుక్లో లేనప్పుడు, అప్పుడు విచక్షణ అధికారాన్ని మనం ఉపయోగిస్తాం. కానీ రూల్స్ ఉన్నప్పటికీ రూల్స్ ఫాలో అవ్వకుండా దానికి సంబంధించినటువంటి కేవలం ఎదురుగా చంద్రబాబు నాయుడు గ్యాలరీలో కూర్చున్నాడని చెప్పి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆయన వ్యవహరించి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి నిర్ణయాల్ని ఆయన శాసనమండలిలో ప్రకటించినటువంటి తీరుని తీవ్రంగా అందరూ కూడా ఖండించాం. అది ఒక బ్లాక్ డేగా రాష్ట్ర ప్రజలందరూ కూడా పరిగణించాలని చెప్పి కూడా మనం ప్రకటించడం జరిగింది. అనుకునేటువంటి ప్రతి ఒక్కరూ అసలు ఈ శాసన మండలి వ్యవస్థ ఉండాలా లేదా అనేటువంటి అభిప్రాయానికి వచ్చే విధంగా మరి వ్యవహరించినటువంటి తీరుని అందరూ కూడా ఆక్షేపించడం జరిగింది. అయితే దీంట్లో మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి, ఈ ప్రాంతంలో మనకి జన్మనిచ్చినటువంటి ఈ ప్రాంతం విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతానికి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తులు ఈరోజు శాసన సభలో కానీ శాసనమండలి సభలో కానీ మనకి కనబడతా ఉన్నారు. అందులో ప్రధానంగా విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి శాసనసభ్యులు కానీ, ఇక్కడ చెందినటువంటి శాసనమండలి సభ్యులు కానీ, మరి ముఖ్యంగా మన అనకాపల్లికి చెందినటువంటి ఎమ్మెల్సీ, అలాగే నగరానికి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు నేరుగా ఈ చట్టం తాలూకా పత్రాలని చింపేసినటువంటి సందర్భాలు. మీకు ప్రాంతాభిమానం ఉండకపోవచ్చు, మీరు పుట్టినటువంటి ఊరు మీద, మీరు పుట్టిన మీకు జన్మనిచ్చినటువంటి నేల మీద మీకు అభిమానం ఉండకపోవచ్చు, కానీ మీ ఒక్కరి అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంత ప్రజల తాలూకు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుకెళ్లాలన్నటువంటి ఆలోచనతో ఉంది. ఈరోజు విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధానిగా ఏర్పాటు చేయాలని చెప్పి, ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వాన్ని, ఈ ప్రాంతానికి మంచి చేయాలని చెప్పి తపన పడుతున్నటువంటి ప్రభుత్వాన్ని, భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ఈ ప్రాంతంలో పుట్టి, ఈ ప్రాంతంలో పెరిగి,
కనీసమైనటువంటి గౌరవం లేకుండా, కనీస ఆలోచన లేకుండా ఈ ప్రాంతంలో పుట్టి పెరగాం, ఈ ప్రాంతానికి తిరిగి ఏదన్నా చెయ్యాలని చెప్పి ఆ కనీసం తపన లేకుండా ఒకళ్ళు నచ్చపోతే కూర్చోండి పోను వెనక్కి వెళ్ళి, అంతే తప్ప మీరు వ్యవహరించినటువంటి తీరు అసెంబ్లీలో, మీరు వ్యవహరించినటువంటి తీరు శాసన మండలిలో, మీ చేసినటువంటి రౌడీజాన్ని మళ్ళీ తిరిగి మీ నాయకుడు దాన్ని సమర్థించడం, బ్రహ్మాండంగా రౌడీజం చేశారని చెప్పి ఆ వీడియోలు కూడా మీరు అందరూ చూసుంటారు, వాళ్ళని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా ఖండించాల్సినటువంటి అంశాలు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే ఇప్పటికీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఆడవారు చీరా సరిగ్గా కూడా కట్టుకోలేనటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికీ ప్రసవించాలంటే ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి హాస్పిటల్కి వెళ్ళాలంటే వచ్చేటువంటి పరిస్థితులు లేక రోడ్ల మీదే ప్రసవించేటువంటి సందర్భాలు కూడా మనం ఈ మధ్యకాలంలో ఇంకా చూస్తూ ఉన్నాం. అంటే ఎంత వెనకబాటుతనంలో ఉత్తరాంధ్ర ఉందనేటువంటి దాన్ని ఒకసారి గమనించమని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నంలో రాజధాని పెట్టాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఇదేదో భూముల రాజధాని కాదు, భూముల కోసం ఇక్కడ రాజధాని పెడుతున్నామని చెప్పి ఎక్కడ చెప్పలేదు. మీ అందరికీ ఈ సందర్భంగా కూడా మాటిస్తూ ఉన్నాం విశాఖపట్నం ప్రాంత ప్రజానికి, ఈ ప్రాంతంలో పెట్టేటువంటి రాజధానికి ఒక్క సెంటు ప్రైవేట్ భూమి కూడా తీసుకోవట్లేదు అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఇది ప్రజా రాజధాని, ఇది ఉద్యోగస్తుల్ని ఆహ్వానిస్తున్నటువంటి రాజధాని, ఇది అన్ని సంస్కృతులు సాంప్రదాయాలు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఉండడానికి ఆహ్వానిస్తున్నటువంటి రాజధాని, ఇది ఒక పర్యాటక రాజధాని, ఒక ఆర్థిక రాజధాని, ఓ విద్యా రాజధాని. అన్ని ప్రాంతాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి నివసించేటువంటి అవకాశం ఉన్నటువంటి నగరం విశాఖపట్నం. ఈ ప్రాంతాన్ని తల్లిలా లాలించి ఆశీర్వదించి అవకాశం ఇచ్చినటువంటి నగరం విశాఖపట్నం. ఈరోజు అటువంటి వ్యక్తులు ఈరోజు అటువంటిది చేసినప్పుడు సహజంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి వారి మీద నిరసన తెలియజేయాలనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. తప్పకుండా ఎందుకు ఈ ప్రాంతానికి తల్లిపాలు తాగి రొమ్మిగుద్దినట్టు మీరు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు వారి తాలూకా నిరసన వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. అందులో భాగంగానే నిన్న అనకాపల్లిలో ఉన్నటువంటి రకమైనటువంటి ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా దానికి మద్దతు పలకాలి. మీ పార్టీలోనే కొంతమంది మద్దతు పలికారు కదా, మీ పార్టీలోని కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు విశాఖపట్నం కేంద్రంగా రాజధాని వస్తే మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి ప్రకటన చేశారు కదా. మరి మీకేంటి అంత, మీ చంద్రబాబు నాయుడు మీ పసుపు షర్ట్ వేసుకొని ఆ పసుపు దీంట్లోనే ఆ చొక్కతో పుట్టినట్టు మీరు వెళ్ళి అక్కడ లోకేష్కేమో మీరు అడ్డు, లోకేష్కి బాడీ గార్డ్ మీరు. ఆ రోజు అసెంబ్లీ గ్యాలరీలోని చూసాం, అసలు వీరు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్స్ అంటే అందుకే ప్రభుత్వం ఆలోచన చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇటువంటి వ్యక్తుల పెద్దల సభలో కూర్చోవలసినటువంటి పరిస్థితి ఉందా? పెద్దల సభ అంటే సైజును చూసి సభలో కూర్చోబెట్టరు. బరువు ఎక్కువ ఉన్నాం, హైట్ ఎక్కువ ఉన్నాం, ఎక్కువ మేమే తినగలం అని చెప్పి బరువును చూసో మనిషి ఆకారాన్ని చూసో పెద్దల సభలో కూర్చోబెట్టరు. మనకు బుద్ధి ఎంత ఉంది, మనం ఏ సమస్య వచ్చినా ఏ అంశం వచ్చినా దానికి సంబంధించినటువంటి దాని మీద ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలం, ఏ రకంగా దాన్ని చర్చించగలం, కనీసం ఆ జ్ఞానం ఉండేటువంటి వ్యక్తులు ఆ పెద్దల సభలో ఉంటే బాగుండేది. వీళ్ళందరికీ హెడ్ మాస్టరు మళ్ళీ లోకేష్. అందులో ఈరోజు ప్రజల నుంచి గెలవలేక, ప్రజల తాలూకా మద్దతు కూడగట్టలేక ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉండి కనీసం ఎన్నికల్లో 5 సార్లు 7 సార్లు ఆయన ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసి సొంత కొడుకును కూడా గెలిపించుకునేటువంటి పరిస్థితిలో దొడ్డిదారిని తీసుకుని వచ్చి ఇటువంటి వారందరికీ కూడా ఎమ్మెల్సీ ఆ శాసనమండలి ఉపయోగపడేటువంటి పరిస్థితి వచ్చేస్తే వీళ్ళు అంతకంటే మంచి నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి మనం అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేయగలం మనం? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రజల తాలూకు ఆకాంక్షల మేరకు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్ని అక్కడ అటువంటి ఆ సభలో దాన్ని తిరస్కరిస్తే బాగుండేది. దాన్ని సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేయడం రూల్స్కి విరుద్ధంగా,
అందుకే దీని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి. అసలు ఈ శాసన మండలి వ్యవస్థ ఉండాలా లేదా అనేటువంటి దాని మీద రేపు సోమవారం మళ్ళీ చర్చ జరగబోతా ఉంది. ఇటువంటి వ్యక్తులు లోకేష్ లాంటి వ్యక్తులు, ఓ పక్క బుద్ధ వెంకన్న కొబ్బరికాయలు అమ్ముకునేవాడు, అందుకం కూడా పెట్టలేడు. ఆయన ఒక ఎమ్మెల్సీ. దీపక్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు, ఆయన ఒక ఎమ్మెల్సీ. ఈయన ఒక ఎమ్మెల్సీ మన దగ్గర కొన్ని, కనీసం మనకి ఏది లేనప్పుడు కనీసం ప్రాంత అభిమానం, మన ఊరు మంచి జరుగుతున్నటువంటి ఆలోచన అన్న కనీసం లేదు. ఆర్థిక నేరగాళ్ళు, కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లో నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజల్లోంచి ప్రజల మన్ననలు పొంది గెలవలేనటువంటి వ్యక్తులు, 4-5 సార్లు ఓటమి పాలై ఎన్నికల్లో ప్రజల నుంచి గెలవలేక ఈరోజు శాసనమండలిలో ప్రతిపక్ష నాయకుడిగా కూర్చున్నటువంటి యనమల రామకృష్ణుడు 4 సార్లు ఓడిపోయాడు. 2004, 2009, 2014, 2019 4 సార్లు ఓడిపోయి ఆయన సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావులాగా అక్కడ కూర్చొని ప్రవచనాలు చెప్తుంటాడు. రూల్స్ నాకే తెలుసు, రూల్స్ ప్రకారం చేశాం. నీకు రూల్స్ అన్ని తెలుసుంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని నువ్వు స్పీకర్గా ఉన్నప్పుడు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు నాకు ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఆ రోజు స్పీకర్ని అడిగితే ముఖ్యమంత్రికి నువ్వు మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వలేదు ఎన్టీ రామారావుకి. నీకంటా వెనుపోటుదారుడు ఎవరన్నా ఉంటారా? నువ్వు రూల్స్ కోసం మాట్లాడతారు మీరు. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో సహజంగా ఒక ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ, ఒక ఊరి నుంచో ఒక జిల్లా నుంచో ప్రాతినిధ్యం వహిస్తూ అటువంటి అదే జిల్లాకి వెన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తుల మీద నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం రాజకీయ పార్టీగా మాకున్నా లేకపోయినా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఉంది. సహజంగా మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా మా తాలూకు నిరసనని, మన ప్రాంతానికి మంచి జరుగుతున్నటువంటి తరుణంలో వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తుల మీద నిరసన తెలియజేసేటువంటి అవకాశం ఈ రాజ్యాంగంలో పొందుపరుచుంది. వారి ఇంట్లోకి వెళ్ళామా? వాళ్ళ ఇంట్లో ఎవరినన్నా కొట్టామా? లేకపోతే ఆ ఇంట్లో ఎవరన్నా వాళ్ళ తాలూక ఇంట్లో ఏదైనా ధ్వంసం చేశామా? ఇంటి ముందుకు వెళ్ళి మా తాలూక నిరసన తెలియజేస్తుంటే తిరిగి వచ్చి కొట్టి మళ్ళీ ఏమీ తెలియనట్టు వెళ్ళి కంప్లైంట్లు చేయడం, వెళ్ళి ఏదో జరిగిపోయినట్టు మళ్ళీ దీనికి ఓ పెద్ద ప్రచారం, ఓ పెద్ద ధర్నా,